పూరి జగన్నాథ్ గారు రాజమౌళి గారు సుకుమార్ గారు త్రివిక్రమ్ గారు ఇలాంటి డైరెక్టర్సే ఉన్నారు ద నెక్స్ట్ జనరేషన్ లాడ్ డైరెక్టర్స్ ఆర్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో వచ్చిన డైరెక్టర్స్లో ఇలాంటి ఎమోషన్ తీసే సినిమాలు రాలేదు కరెక్ట్ నేను అందకు నుంచి నేను అదే అడుగుతున్నాను సరే నేను ఈ మిస్టేక్ చేశానండి ఈ మిస్టేక్ వల్ల జరిగింది అలాంటి మిస్టేక్ నీకు ఏమైనా గ్లేరింగ్ గా అనిపించిందండి కెరీర్లో అది ఉన్నాయి నాకు అంటే నాకు పర్సనల్గా తెలుసు నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని మరి లాస్ట్ వరకు చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అవును మరి ఎలా వదిలేసావు అది అవతల వరల్డ్ మీద అంటే నేను డైరెక్టర్స్ని వాళ్ళని నమ్మాను నేను అనుకున్న అన్ని రిక్వైర్మెంట్స్ ఈ సినిమాకి ఫుల్ఫిల్ అయినాయి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న హీరో మనందరికీ చాలా నచ్చే హీరో అందరూ మెచ్చే హీరో అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫిల్మ్స్లో చేస్తూ తన్ని తన్ను బెటర్ చేసుకుంటూ తనలో ఉండే ఒక న్యూ యాంగిల్స్ని ఎట్లాగా మీ అందరి ముందు విప్పి చెప్పాలనే ఒక తాపత్రయం కసి ఆసక్తి పట్టుదల ఇన్నిటితో వచ్చే ఈ హీరో పేరు నాకన్నా ముందు మీరే చెప్పగలరు ప్లీజ్ మిస్టర్ కార్తికేయ రేపు చెయ్యం తను చేసిన లేటెస్ట్ ఫిల్మ్ భజే వాయు వేగం రేపు ముప్పై ఒకటో తారీఖున మీ అందరి ముందుకి రాబోతోంది మీ దీవెనల కోసం మీ బ్లెస్సింగ్స్ కోసం కార్తికేయ చాలా కష్టపడ్డాడు అండ్ దానికి సంబంధించి ఆ ఇంటర్వ్యూకి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను లెటర్స్ ఇన్వైట్ కార్తికేయ ఫర్ దిస్ ఇంటర్వ్యూ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ద్రొడక్షన్సో థ్యాంక్ యూ సార్ నన్ను నువ్వు ఎంత కష్టపడతావో నువ్వెంత ఇంట్రెస్ట్ చూపిస్తావు క్యారెక్టర్స్ మీద మేము వింటుంటాం సార్ డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోయినా సరే బట్ వీ కీప్ ఆన్ హీరింగ్ బట్ నేను నాకు అనిపించేది ఎందుకంటే నువ్వు చాలా స్టోరీస్ విని ఎక్కడో ఒకటి పట్టుకుంటావు సార్ అది ఆ డైరెక్టర్తో నీకేం పెద్ద ఫ్రెండ్షిప్ ఉండదు అవును ఏ కాంటాక్ట్ ఉండదు బట్ కథకి కనెక్ట్ అవుతావు ఇందులో నీకు కనెక్ట్ అయిన కథ ఏంటి అన్ని కథలు వదిలేస్తుంటావు మధ్యలో ఒకటి పట్టుకుంటావు ఏంటి దీన్ని వ్యవహారం ఏంటి సార్ నేను చే నేను చూస్తున్న నేను ఎలాంటి కథ అయితే చూస్తున్నాను నేను ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలాంటి ఎమోషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అదన్నీ ఈ సినిమాలో కరెక్ట్గా ఉన్నాయి సార్ అంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా కెరీర్లో నాకు ఒక గై నెక్స్ట్ డోర్ ఒక రిలేటబుల్ ప్రాబ్లం ఏదైతే ఇంకా స్టార్డమ్ అచీవ్ చేయకుండా ఆ ప్రాసెస్లో ఉండే సినిమాలు ఉంటాయి కదా సార్ ఒక ఈ గా మన మధ్యలో ఉండే అబ్బాయి మన మధ్యలో ఉండే కుర్రాడు వాడికి ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో పడ్డప్పుడు తను ఎలాంటి సొల్యూషన్స్ తో బయటకు వస్తాడు దానివల్ల క్యారెక్టర్లో హీరోయిజం బయటకు వస్తుంది అండ్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు వెళ్తుంది దెన్ ఎమోషన్ దే ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం నాకు మెయిన్ అన్నిటికంటే ఫస్ట్ ఇట్ అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ నాకు కనెక్ట్ అవ్వాలి సార్ ఆ కథ విన్నప్పుడు నైస్ ఇందులో ఒక మంచి ఎమోషన్ ఉంది నేను ఆడియన్స్కి ఈ ఎమోషన్ చెప్తే ఆడియన్స్కి కూడా యూనో నా మీద రెస్పెక్ట్ వస్తుంది అండ్ నేను ఆడియన్స్ ఇష్టం పెరిగి ఎస్ అండ్ నేను ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో నేను అనుకున్న అన్ని రిక్వైర్మెంట్స్ ఈ సినిమాకి ఫుల్ఫిల్ అయినాయి సో ఈ సినిమాకి అయితే నాకు నిజం చెప్పాలంటే చేయకపోవడానికి అసలు రీజన్ లేదు అవునా అంటే మధ్యలో ఒక మాట అన్న సార్ నీ మాటల నుంచి తీసుకుంటా ఈ ఎమోషన్ ఏంటి సో ఈ సినిమా అంటే ఒక ఫాదర్ కి సన్ కి మధ్యలో నో ఈ నీడ్ నాట్ బి అంటే రెగ్యులర్ గా మనం చూసే ఫాదర్ సన్ బాండ్ లాంటిది కాకపోయినా ఒక చిన్న చాలా మంచి మిడిల్ క్లాస్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఒక చిన్న టౌన్ లో ఉండే ఒక ఫాదర్ వాళ్ళ ఇద్దరు సన్స్ సో ఏదో డ్రీమ్స్తో క్రికెటర్ అవ్వాలన్న డ్రీమ్తో అబ్బాయి హైదరాబాద్కి వస్తాడు అక్కడి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి ఏంటి ప్రతిసారి సో వాళ్ళ ఫాదర్కి తనకి ఉన్న కనెక్ట్ ఈ సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది సో హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ద ఫాదర్ ఎమోషన్ అండ్ రెస్టర్ని తర్వాత జే యూనో స్క్రీన్ప్లే కానీ ఇవన్నీ కానీ బాగుంటాయి బట్ అవన్నీ ఎక్స్ట్రా యూనో బాడీ బట్ ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ద ఫాదర్స్ అండ్ ఎమోషన్ ఓకే మీకు ఇది స్టెప్పింగ్ స్టోనా మైల్ స్టోనా సార్ నేను అన్నింటినీ స్టెప్పింగ్ స్టోన్ లాగే చూస్తాను సార్ ఏది మైల్ స్టోన్ అనుకున్నాను అంటే మై మైల్ స్టోన్ అనుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా దీంట్లో కాదు సార్ ఏ సినిమా అయినా నాకు మైల్ స్టోన్ అనేది చాలా పెద్దది ఎక్కడో ఉంది సార్ ఎవరెస్ట్ మీద అదొకటే నాకు మైల్ స్టోన్ మిగతా ఈ జర్నీలో హిట్ ఫ్లాప్ ఏదొచ్చినా స్టెప్పింగ్ స్టోన్ ఓకే బట్ అంటే నువ్వు నార్మల్గా ఆర్ఎక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే అసలు నీ కెరీర్ని నువ్వు ఎట్లా అనలైజ్ చేస్తావు అంటే ఆర్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ చాయిస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న సెట్లు కానీ సబ్జెక్టులు కానీ నేను పర్సనల్గా నా అండర్స్టాండింగ్ స్క్రిప్ట్ ప్రకారం కానీ నాకు ఆడియన్స్ నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారో నేను ఆడియన్ ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని ఈక్వేషన్ తెచ్చుకోవడంలో కానీ సో సక్సెస్ అనేది నేను ఐ డోంట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా మూవీస్ ఎన్ని మూవీస్ హిట్ అయినాయి ఎంత టోటల్ రెవెన్యూ జనరేట్ అయింది అని బికాజ్ ఈ సినిమా ఇప్పుడు చేసే నాలుగైదు సినిమాలు కాదు కదా సార్ ఐమ్ ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఫర్ ఎవర్ యా ఫర్ ఎవర్ అండ్ ఐ వాంట్ టు బీ డౌన్ ది లేన్ లాంగ్ రన్లో ఐ వాంట్ టు ఏ స్టేజ్ వేర్ ఐ డ్రీమ్ ఐ డ్రమ్ ఆఫ్ యాజ్ ఎ చైల్డ్ ఆ స్టేజ్కి నేను వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు చేసే ప్రతి విషయము ప్రతి సినిమా నేను నన్ను నేను అక్కడ తర్వాత ఎప్పుడో చూసుకునేదానికి నేను దానిలాగా చూస్తాను ఇప్పుడు ఏదో ఒక రెండు సక్సెస్లు వచ్చేసి ఆ సక్సెస్లు బేస్ చేసుకొని ఇప్పుడు నేను స్టార్ అని ఫీల్ అయిపోదామన్న ఇంటెన్షన్ నాకు లేదు నేను స్టార్ అనే ప్లేస్ నేను చాలా యూనో ఆ ప్లేస్ నాకు చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు ఒక వన్ టూ హిట్స్ సక్సెస్లు వచ్చినా నాకు అది అంత స్టార్డమ్ లాంటి ఫీలింగ్ రాదు మరి నీకు స్టార్డమ్ వచ్చింది అనుకుని ఎంత కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఏది అనుకుంటున్నాను అది స్క్రిప్ట్ వాళ్ళు ఒక్క స్క్రిప్ట్ వాళ్ళు రాదు సార్ అది నాకు తెలిసి మనకి స్టార్డమ్ అనేది ఒక సినిమాతోనో ఒక స్క్రిప్ట్తోనో ఒక హిట్తోనో రాదు చాలా మందికి ఒక హిట్లు రెండు హిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ స్టార్డమ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒక హీరోకి ఫ్యాన్ అయినప్పుడు ఆ హీరోని స్టార్ లాగా నేను ఎలా చూశాను అనేది అది ఆ ఫీలింగ్ ఒక సినిమాతోనో లేదా ఒక స్క్రిప్ట్ తోనే వచ్చేది కాదు ఒక జర్నీ అది మనం స్టార్ తో కనెక్ట్ అయ్యేది తను తను చెప్పే మాటలు మనల్ని మెస్మరైజ్ చేసేది తను డ్యాన్స్ వేస్తే మనము అలా డాన్స్ చేయాలనిపించేది ఓ డైలాగ్ చెప్తే ఇంటికి వెళ్ళి మనం ఆ డైలాగ్ చెప్పుకునేది నెక్స్ట్ ఆయన సినిమా వస్తుంటే పేపర్లు కట్ చేసుకొని పెట్టుకునేది ఆయన పాటలకి డ్యాన్స్ చేసేది ఇలాంటి ఇలా ఇది స్టార్ ఇప్పుడు అన్నీ చెప్తున్నది దీని మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పో అనిపిస్తుంది అంటే ఇంకా డెఫినెట్లీ ఆయన కదా యా సో అలాంటి స్టార్ దాన్ని నేను స్టార్ అని నమ్ముతాను ఓకే సో ఒక సినిమాతోనో లేకపోతే రెండు మూడు సినిమాలతోనో వచ్చి రెండు మూడు హిప్స్తోనో కా కాదు అదొక లాంగ్ జర్నీ అదొక అంటే అదొక చాలా కష్టమైన ఆర్ ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు బట్ అదొక తపస్సు లాంటిది అదే అన్ అంత పెద్ద తపస్సు మనము తల చేస్తున్నప్పుడు మధ్యలో రెండు హిట్లు వచ్చినా రెండు ఫ్లాప్లు వచ్చినా ఆ మినిట్కి సంతోషం ఆ మినిట్కి వర్ హిట్ వచ్చినా నేర్చుకోవడమే సార్ ఇది ఎందుకు వర్క్ అయింది మనం ఫైనల్ వెళ్దాం అనుకుంటున్న ప్లేస్లో ఇవేం పిక్ చేసుకోవాలి ఇందులో నుంచి వర్క్ అవ్వలేదు పూర్తిగా అంటే పూర్తిగా వర్క్ అవ్వకుండా ఏమి ఉండదు సార్ ఏ సినిమా అయినా నాది ఎట్లా ఎస్పెషల్లీ కొంచెం ఇది బాగుంది ఇది ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండు ఇలాంటివి ఉన్నప్పుడు అవి నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం సో ఈ ఇది ఒకరినిచ్చు అంటే ఈ దీనికి ఒక కొలమానం అంటూ ఏం లేదు సార్ అంటే ఈ రెండు సినిమాలు హిట్ అయితే వీడు స్టార్ అవుతాడు ఈ సినిమా వర్కౌట్ అయితే సెట్ అయిపోతాడు అనేది నేను నమ్మను ప్రతి సినిమాకి అంతే కష్టపడాలి అంతే చేయాలి అది హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా అది జస్ట్ ఒక జర్నీలో ఒక పాటలాగా చూస్తూ ముందుకెళ్తేనే ఫైనల్లీ అది అచీవ్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను బట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎ కెరీర్లో మీలాంటి బడ్డింగ్ హీరోస్కి ఒక మార్కెట్ బేస్ అనేది క్రియేట్ అవ్వడానికి హిట్స్ మీద హిట్స్ అవసరమే మొక్క సార్ మార్కెట్ బేస్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవ్వాలి సార్ బికాస్ ప్రొడ్యూసర్స్ మన మీద ఇన్వెస్ట్ చేయాలి మనం అనుకుంటున్న కథ మనం అనుకుంటున్న విధంగా రావాలి అది పడిపోకుండా ఎప్పుడు చూసుకోవాలి అంటే మనకుండే ఏదైతే మనము చెప్పాల్సిన కథ మనం ఎంచుకుంటున్న కథకి కావాల్సిన బడ్జెట్ మనం యాజ్ ఎ హీరో తెచ్చుకోగలుగుతున్నామో లేదో అయితే చూసుకోవాలి రెండు హిట్ హిట్స్ వచ్చినప్పుడు అవే మనం ఇంకొంచెం స్పాన్ పెంచుకొని ఆ ఎమోషన్ ఇంకొంచెం ఇంకొంచెం ఎంటర్టైనింగ్ ఆడియన్స్కి చెప్పొచ్చు బట్ ఇనిషియల్ స్టేజెస్లో నీకు ఒక హిట్ వస్తే యా సార్ ఇప్పుడు నేను టెన్ క్రోర్స్ బడ్జెట్ ఉందనుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పెట్టుకోవచ్చు ఆ ట్వంటీ ఉంటే థర్టీ పెట్టుకోవచ్చు బట్ ద మెయిన్ ఎమోషన్ కానీ ద నేను చూస్తున్న యునో ఆ జర్నీ కానీ ఈ ఫైవ్ క్రోర్స్ అంటే నేను ఇప్పుడు ఫైవ్ క్రోర్స్ తక్కువ పెట్టుకొని నా సినిమా తీసిన నా సినిమాలో ఉండే ఎమోషన్ నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్ కనెక్ట్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ అనేది నాకు ఎక్కువ డిఫరెన్స్ పడదు బట్ యా మినిమంగా నాకు ఏదైతే అవసరమో నేను చెప్దాం అనుకుంటున్న కథలకి ఆ బడ్జెట్ ని తెచ్చు తీసుకురావాల్సిన ఐ మీన్ ఆ బడ్జెట్ కి సరిపోయేంత మార్కెట్ ఉంచుకునే బాధ్యత అయితే ఉంది కదా ఆ అయితే నిర్వర్తిస్తాను ఎందుకంటే బికాస్ ఒక ప్రొడ్యూసర్ ని చేయాలంటే నేను ఫ్లాప్స్ అండ్ ప్రొడ్యూసర్ కి ఎప్పుడు లాస్ అవ్వాలి ప్రొడ్యూసర్ లాస్ అనేది అసలు జరగకూడదు సార్ అంటే రైట్స్ నుంచి కానీ దాని నుంచి కానీ కావాల్సింది వాళ్ళకి వచ్చేయాలి నా మూవీస్ నాకు తెలిసి ఇట్లా లాస్లు అయిపోయాయో లేకపోతే ఇట్లా బ్యాడ్ ఫెయిల్యూర్స్ అయితే ఎప్పుడు జరగలేదు దట్స్ ద రీజన్ యూనో నేను నేను యాజ్ సచ్ నేను ఓపెన్గా ఉంటాను సార్ నా సినిమా నేను అనుకున్నంత వర్క్ అవ్వకపోతే వర్క్ అవ్వలేదు అనేస్తాను నేను హిట్ అయిపోయింది ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అయ్యారు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సేవ్ సేవ్ అయ్యారు అనేది నేను పెద్ద దాన్ని హిట్ సూపర్ హిట్ అని నేను అనను నేను ఓకే నేను చేద్దాం అనుకుంటున్నది ఇంకా బాగా వర్క్ అవ్వాల్సింది సినిమా ఎక్కడ మిస్ అయ్యాను అని చూసుకుంటాను కానీ ఇప్పుడు నార్మల్గా ఎస్ యూ టోల్డ్ ఇప్పుడు వరకు నువ్వు చేసిన సినిమాల సిరీస్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు సార్ అంటే మూవీ బై మూవీ ఒక్కొక్కటి మారుతూ వచ్చింది సార్ నిజం చెప్పాలంటే మారుతూ ఇన్ ద సెన్స్ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇప్పుడు పలానా ఒక సినిమా ఒక ఒక మన మైండ్లో ఒకటి అనుకొని చేస్తాం అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అయి ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు సో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఏం మిస్టేక్స్ చేసాము సో ఇవి రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకున్న లిమిటేషన్స్లో ఇప్పుడు అంటే బడ్జెట్ లిమిటేషన్ కానీ వీటి కానీ ఇవి 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 డెఫినెట్లీ ఉంటాయి ఇవి పరి ఇవి తీసుకొని అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము క్రియేటివ్గా కానీ మన మెడిటేషన్ ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు స్క్రిప్ట్లో నెక్స్ట్ టైం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎవ్రీ మూవీకి ఉంటుంది సార్ అది ఒక మూవీ అనేది కాదు అంటే నార్మల్గా గ్లేరింగ్ గా అరే నేను ఈ మిస్టేక్ చేసానండి ఈ మిస్టేక్ వల్ల ఇది జరిగింది అని మన అంతరాత్మక తెలుస్తుంది అవును ఓకే మనం ఎదుటి వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయొచ్చు అలాంటి మిస్టేక్ నీకు ఏమైనా గ్లేరింగ్ గా అనిపించిందండి కెరీర్లో అంటే పర్టికులర్లీ ఒకటి అన్నట్టు ఇంకా అనిపించలేదు సార్ అది ఉన్నాయి నాకు అంటే నాకు పర్సనల్గా తెలుసు నేను స్క్రిప్ట్ పరంగా ఓకే పాయింట్ బాగుంది ఆర్ సెకండ్ హాఫ్ రన్ బాగుంది ఎమోషన్ బాగుంది ఈ ఈ జస్ట్ ఈ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ బాగున్న దాంతో ముందుకు వెళ్ళిపోయా ఓకే మీ అంటే టెక్నీషియన్స్ని వాళ్ళని వీళ్ళని నమ్మేసి మిగతా సినిమా బాగా చేసేస్తారు ఇది బాగుంది కదా ఓకే అని చెప్పేసి తర్వాత నేను ఎక్కువ ఇంకా జాగ్రత్తగా పడాల్సిందేమో ఫుల్ స్క్రిప్ట్లో నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి ఇంకో కొంచెం ఒపీనియన్స్ తీసుకొని మిగతా ఇప్పుడు నేను జనరలీ ఓకే నేను ఒక హీరోని నేను ఒక యాక్టర్ని నేను కథ సెలెక్ట్ చేసుకుంటాను వన్స్ ఓకే అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ కోసం పనిచేస్తాను నా ఫిజిక్ కానీ ఆర్ నా యాక్టింగ్ స్కిల్ కానీ క్యారెక్టర్ తగ్గట్టుగా మౌల్డ్ అవడానికి అది చేస్తాను అది డెఫినెట్ ఐ మీన్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలంటే అది డాన్స్ అంటే డాన్సు ఫైట్ అంటే ఫైట్ ఏది కావాలంటే అది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నన్ను ఒక హీరో లాగా ఆడియన్స్ అంటే ఆడియన్స్ వచ్చేది మాత్రం థియేటర్కి టెక్నీషియన్ని చూసో ఇంకోరిని చూసో కాదు నా ఫేస్ పోస్టర్ మీద కదా సో బాధ్యత నా మీద ఉంటుంది అనేది నాకు ప్రాపర్గా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు నేను అరే అందరూ కరెక్ట్ కరెక్ట్గా అయిపోతుంది కదా అనుకున్నాను బట్ అది అలా వర్క్ అవ్వదు నువ్వు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ సో ప్రతిదీ నువ్వే నీ నీ బాధ్యత అనేది ఉంటుంది ఆడియన్స్ పెట్టే టైం మీద కానీ మనీ మీద కానీ అని అది క్లారిటీగా అర్థమైంది సో దానికోసం ఇంకా జాగ్రత్త పడుతుంది అదే ఇప్పుడు నార్మల్గా మీ హీరోలు యంగ్ హీరోస్ పూర్వం అంటే ప్రొడ్యూసర్లు కథ సెలెక్ట్ చేసుకోవడం ఇది బాగుందని అనుకోవడం హీరోకి చెప్పడం వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం ఇప్పుడు హీరోలు ఈ కథ మాకు నచ్చింది ఇదే చేద్దాం అనే పట్టుదలతో ఉన్నారు అవును అంటే హీరింగ్ దానికే ప్రొడ్యూసర్లు కూడా ఓటేస్తున్నారు సరే హీరోకి నచ్చింది కదా అవును బట్ అది అలాంటప్పుడు మరి లాస్ట్ వరకు నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని మరి లాస్ట్ వరకు చూసుకోవాల్సిన బాధ్యతని ఇదే కదా అవును మరి ఎలా వదిలేస్తావు అది అవతల వాళ్ళ మీద అంటే నేను డైరెక్టర్స్ వాళ్ళని నమ్మాను సార్ అంటే అండ్ మోర్ ఓవర్ నాకు నిజం చెప్పాలంటే నాకేంటి నాకు నా క్రాఫ్ట్ మీద ఏదైతే నా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇది కానీ నా లుక్ కానీ హీరోలాగా నేను ఏమైతే చూశాను అవన్నీ కానీ నేను వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చూసుకున్నాను ప్రతిసారి ఈ స్క్రిప్ట్ అనేది నాకు నిజం చెప్పాలంటే నేనేమి అంత హండ్రెడ్ పర్సెంట్ నిష్ణాతీ కాదు ఆ విషయంలో సో నాకేమి అరే ఈ స్క్రిప్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ అయిపోద్ది ఎందుకంటే ఇది ఇది అనేంత టాలెంట్ నాకు మేబీ గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ నేను ఒక స్క్రిప్ట్ ప్రాపర్గా చూసి దాంట్లో సెట్ చేసుకొని చేసుకుంటే బ్యాడ్ ఫిలిం అవ్వదు వరకు నాకు ప్రస్తుతం కాన్ఫిడెన్స్ వచ్చింది బట్ ఈ ఈ నాలెడ్జ్ కూడా నాకు ఇనీషియల్లీ లేదు సార్ అంటే ఒక స్క్రిప్ట్లో నన్ను ఎగ్జైట్ చేసిన ఆడియన్స్ని అప్పుడప్పుడు ఎగ్జైట్ కూడా చేయలేదు నేను వరే ఇలా చేస్తే బాగుంటుంది కదా ఇలా చేస్తే ఆడియన్స్కి బాగా అనిపిస్తుంది కదా అని అనుకున్న ఒకటి రెండు అలా వర్కౌట్ అవ్వలేదు అక్కడి నుంచే నేర్చుకున్నాను నేను ఓకే ఇలా అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు మనం ఇలా అను అంటే మనం ఒక ఎక్స్ అనుకొని తీస్తాం అది వైలాగా ఆడియన్స్ తీసుకుంటారు వైలా రీచ్ అవుతుంది వైలా రీచ్ అవుతుంది సో దానివల్ల మనకు అనుకున్నది రీచ్ అవ్వలేదు అని సో ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్నాను సార్ అంటే నేను కేర్లెస్ ఏ వదిలేసాను అనట్లేదు నేను నాకు నమ్మేసా నేను నేను నమ్మేశాను నా పని నేను పర్ఫెక్ట్ గా చేశాను అండ్ అది తప్పు నా కళ్ళ ముందు జరుగుతున్న నేను తెలుసుకునే మెచ్యూరిటీ కానీ ఆ స్కిల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఆ రోజు లేదు ఈరోజు పూర్తిగా వచ్చిందని కాదు కానీ ముందు మీద చాలా బెటర్ ఉంది ఓకే అంటే ప్రొడ్యూసర్స్కి నువ్వు ఆ కొంచెం మార్జిన్ ఇస్తావా స్క్రిప్ట్ ఫైనలైజేషన్లో లేకపోతే మొత్తం టోటల్గా డైలాగ్ వర్షన్ అంత రెడీ అయ్యాక ఇది బాగుందా లేదా అనేది ఫైనల్ జడ్జ్మెంట్ మీదేనా నాదన్నట్టు ఏం లేదు సార్ అంటే ఇప్పుడు అది డెఫినెట్లీ టీం వర్క్ ఉంటుంది ఇప్పుడు నేను ఇదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ జడ్జ్మెంట్ అని నేను ఎప్పుడైనా నమ్మేది డైరెక్టర్దే సార్ మనము ఐదార్ డైర ఒక స్క్రిప్ట్ నాకేదా స్క్రిప్ట్లో నాకు ఏదన్నా ఇది అనిపించినప్పుడు ఐదర్ డైరెక్టర్ నన్ను ఆ రైటర్ డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయాలి లేకపోతే నేనన్నా అతన్ని కన్విన్స్ చేయాలి ఇద్దరు ఒక పాయింట్ మీదకైతే రావాలి బట్ నేను ఫైనల్స్ అయితే డైరెక్టర్ చేస్తాను ఎందుకంటే మనం ఎంత చేసినా మనము యా ఇఫ్ అంటే నాకు సంబంధించిన విషయాల్లో చేయను నా నా యాక్టింగ్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇది వీటిల్లో చేయను బట్ స్క్రిప్ట్ పరంగా ఎందుకంటే నేను ఎంత కాదన్నా సీ తను ఆ స్క్రిప్ట్ మీద ఒక అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ ట్రావెల్ చేసి ఉంటారు నేను ఎలాగైతే డ్రీ యాక్టర్ అవ్వాలన్నా హీరో అవ్వాలన్న డ్రీంతో ఉన్నాను వాళ్ళు డైరెక్టర్ అవ్వాలన్న డ్రీమ్తో ఉంటాను సో వాళ్ళ ప్యాషన్కి వాళ్ళ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్కి ఒక డెసిషన్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు అది కరెక్ట్ అని అంటే వాళ్ళ కన్విక్షన్ వాళ్ళ కన్విక్షన్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తే నేను డైరెక్టర్ దే సార్ ప్రొడ్యూసర్ది కాదు నాది కాదు డైరెక్టర్ నన్ను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది కావాలి నేను ఇదే అనుకుంటున్నాను అని అంటే నేను ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ సైడ్ తీసుకొని ప్రొడ్యూసర్ కి కూడా డైరెక్టర్ సైడ్ తీసుకొని చెప్తాను లేదు సార్ ఇది చేసేద్దాం అని ఓకే ఓకే సో అందులోనే నువ్వు మిస్లీడ్ అయ్యావు అంటే అది చేయడం తప్పు కాదు సార్ ఇంకొంచెం నేను అదే చెప్పాను కదా నేనైనా కన్విన్స్ అవ్వాలి ఇదైనా అవ్వాలి అని ఆ ప్రాసెస్ గా చేయాల్సింది నాకు ఆ టైంలో ఆ రోజుకున్న నాలెడ్జ్కి నేను చేశాను బట్ లైక్ నో నిజం చెప్పాలంటే సార్ ఇండస్ట్రీలో మనకి టెన్ పది మందితో మాడితే పది డిఫరెంట్ అడ్వైజర్స్ వస్తాయి ఏది కరెక్ట్ ఏది రాంగ అండ్ ప్రాపర్ యూనో ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఫాదర్ అంటూ మనకేం లేరు సో మనకు డెసిషన్ నేనే తీసుకోవాలి కరెక్టా రాంగ్ నేనే చెప్పాలి అండ్ చుట్టూ అడ్వైజర్స్ విందామంటే టెన్ డిఫరెంట్ అడ్వైజెస్ ఉంటాయి సో ఫైనల్లీ నాకు అనిపించింది నేను అనుకున్నదే ఏదో చేసేయాలి అండ్ నాకుండేజ్కి మెచ్యూరిటీకి నాకున్న నాలెడ్జ్కి నేను చేయగలిగింది అంతే ఆ టైంకి అదేలే అంటే ఇప్పుడు నువ్వు ఈ భజే వాయువేగం సినిమాకి సంబంధించినంత వరకు ఇది కంప్లీట్ గా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గతంలో అనుభవాలు నీకు వచ్చిన మెచ్యూరిటీ వీటితో ఈ సినిమా పర్ఫెక్ట్ సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ కొడుతుంది అని చెప్పే నీకు ఇది వచ్చింది డెఫినెట్లీ వచ్చింది సార్ అవునా ఎందుకంటే ఈ సినిమా వరకు మాత్రం నిజం చెప్పండి నాకు ఈ సినిమా నేను అంటే మిగతావి కొంచెం నాకు నేను స్ట్రాంగ్ ఏదైతే ఉన్నానో నా మైండ్లో ఇలాంటి అంటే నేను చూస్తూ పెరిగిన సినిమా లాంటి సినిమా ఇది దీని మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ పట్టు అయితే ఉంది నేను అదైతే నేను కొంచెం ప్రౌడ్గానే చెప్పుకోగలుగుతా దట్ ఇలాంటి సినిమా వేర్ యు నో హీరో ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి తనకి ఎలాంటి ఎమోషన్స్ ఉండాలి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలి ఆ ప్రాబ్లమ్ నుంచి వాడు ఎలా బయటికి రావాలి తను ఏదైతే నమ్మాడో తను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడం కానీ ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఆఫ్ ఏ హీరో చూస్తూ ఆ ఫైనల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం ఈ ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలు డెఫినెట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ గా చేయగలుగుతానని నేను నమ్ముతున్నా ఎందుకంటే అంటే నువ్వు నేను చూసి ఎగ్జాక్ట్ ఫార్మేట్ అని కదా చూసిన ఎమోషన్ ఎమోషన్ అంటే నేను నా చిన్నప్పుడు ఎవరు అంటే టీవీలో కానీ దీంట్లో కానీ ఎవరైతే స్టార్స్ ఇంకా అవ్వకముందు వాళ్ళు చేసిన సినిమాలు ఉంటాయి అంటే ఎక్స్ట్రీమ్ స్టార్ రాకముందు ఆ సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ అవి ఇప్పుడు జన ఇప్పుడు జనరేషన్కి అవి ప్రాపర్గా అప్డేట్ అయ్యి ఇప్పుడున్న స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడున్న క్యారెక్టరైజ్ ఇప్పుడున్న న్యాచురల్ క్యారెక్టరైజేషన్స్ ప్రకారం ఇప్పుడుండే యూనో ట్రెండి మేకింగ్తో అదే ఎమోషన్ని తీసుకురాగలితే మనకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అని నేను ఎప్పుడూ బిలీవ్ చేశాను అండ్ నాకు అలాంటి స్క్రిప్ట్ ఇది దొరికింది సో వన్స్ ఈ స్క్రిప్ట్ దొరికిన తర్వాత నేను లేదు ఇదైతే చూశాను స్క్రిప్ట్ నేను ప్రశాంత్ డిస్కస్ చేసుకున్నాము వాట్ ఎవర్ నాకు అనిపించింది అవి ఇవి వన్స్ తర్వాత అంటే ఈ విషయంలో చెప్పాలంటే ఐ వాస్ కంపారేటివ్లీ లక్కీ దిస్ టైమ్ దట్ ఐ గాట్ దిస్ డైరెక్టర్ హూ ఈస్ ఇన్ రై లైక్ హండ్రెడ్ పర్సెంట్ సింక్ విత్ మై బ్రెయిన్ అంటే ఇద్దరం కలిపి ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ప్రశాంత్ నాది అయిపోయిందంటే నేను ఒకటి అనుకున్నానంటే ప్రశాంత్కి అది అర్థమైపోతుంది ఇది అంటే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఫీల్ అవుతున్నా అని ప్రశాంత్ వచ్చి అని చెప్పేలో ప్లేదు నాకు అర్థమైంది నేను వెళ్ళి చేస్తున్నా ఇదే కదా నువ్వు చెప్దాం అనుకుంది అని ఈ ఈ సింక్ ఈ సింక్ అంటే నేను ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో ఎలాంటి హీరో అవుదాం అనుకుంటున్నాను తను అలాంటి సినిమాలు చేసి అలాంటి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు సో ఇద్దరికి ఆ ప్రాపర్ సింక్ కుదిరిన సినిమా కాబట్టి ఐ థింక్ దిస్ విల్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ద రైట్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో తను ఏ రకమైన డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు నువ్వు ఏ రకమైన హీరో అవ్వాలనుకుంటున్నావు రెండు ఇక్కడ కలిసాయి మీడియా ఇప్పుడు ఈ ఫార్ములా పర్ఫెక్ట్ గా ఈ రోజున్న ట్రెండ్ కి సూట్ అయ్యి ఆడిటోరియంస్ ని గెలుస్తుందా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్ములా హండ్రెడ్ పర్సెంట్ చెప్పా చెప్పేది నువ్వు చెప్తున్నప్పుడు నాకు వినిపించేది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఎందుకంటే ఏంటి నీ ట్రైలర్ చూసా అందులో ఎక్కడ హీరోయిజము బిల్డప్ షాట్లు వాటిని ఏమంటారు అదే హీరోయిజాన్ని బిల్డప్ చేసే షార్ట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏం లేవు ఒక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక స్ట్రగుల్ హీరోది చేజ్లు పరిగెత్తడాలు అంటే ఒక గొడవలో ఉన్నాడు హీరో అవును సినిమాలు అది నాకు కనిపించింది అంటే ఇప్పుడు మా ఇప్పుడు సినిమాలు ఏమో ఇంకో రకంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ హిట్ అయిన సినిమాలన్నీ నువ్వు చూస్తున్నావు కదా అవును ఇప్పుడు సార్ చెప్పండి అదే ఇప్పుడు ఇది ఇది ఎట్లాగా ఏ పాయింట్ల మీద ఇది ఆడియన్స్ ని క్యాచ్ చేస్తుందనుకుంటాం అంటే ఒకటి సార్ మనకి ఎప్పటికన్నా ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పుడు ఎమోషన్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ మనుషుల్లో ఉన్నంత వరకు సినిమా ఇలాంటి సినిమాలు ఆడతాయని నేను నమ్ముతున్నా సరే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సినిమాలు రాలేదు సి ట్రెండినెస్ ప్రకారం ఒకే ఒక ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆ ఎలిమెంట్ బాగా క్లిక్ అయ్యి సినిమాలు క్లిక్ అయ్యి ఉన్నాయి ఆ సినిమాలో ప్రాపర్ ఏ ఆ ఎమోషన్ కానీ యూనో మనం ఏ మనము ఇప్పటికీ యూనో రీసెంట్ మీరు చెప్పిన హిట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో యంగ్ పీపుల్ చేసినవి యంగ్ యాక్టర్స్ చేసినవి అదే నీ కాంటెంపరీస్ ఎస్ ఎస్ యంగ్ యాక్టర్స్ చేసినవి హిట్ సి హిట్ మూవీస్కి మనము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సూపర్ స్టార్ లో ఉన్న కొంతమంది స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ సినిమాలు చూస్తే ఆ ఎమోషన్ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లేదు నేను అంటుంది సిక్స్టీస్లో ఉన్నా ఎయిటీస్లో ఉన్న టూ థౌజండ్స్లో ఉన్న ఇప్పుడన్నా ఎమోషన్స్ ఏముంటుంది సార్ ద వే వి ప్రజెంట్ ఇట్ అది డిఫరెంట్గా ఉంటుంది అంటే అప్పుడు ఎక్కువసేపు డైలాగులు ఉండేవి అర్ మధ్యలో ఏమో కట్ చేస్తే సాంగ్లు వచ్చేవి దెన్ దాని తర్వాత ఇంకొంచెం సా సినిమా కొంచెం గా అయింది కానీ సాంగ్స్ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ ఆ టైప్ ఉండేవి అవన్నీ యూనో మోర్ న్యాచురల్ అవ్వుకుంటూ ట్రెండీగా ఈ లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ కమర్షియల్ సినిమా వాట్ ఎవర్ మనం అనుకుంటున్న ఎమోషనల్ పెద్ద సినిమాలు పెద్ద ఎమోషన్ చూసే సినిమాలు ఇప్పటికీ పూరి జగన్నాథ్ గారు రాజమౌళి గారు సుకుమార్ గారు త్రివిక్రమ్ గారు ఇలాంటి డైరెక్టర్స్ ఏ ఉన్నారు ద నెక్స్ట్ జనరేషన్ లాడ్ డైరెక్టర్స్ ఆర్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో వచ్చిన డైరెక్టర్స్లో ఇలాంటి ఎమోషన్ తీసే సినిమాలు రాలేదు కంపారిటివ్లీ లెస్ రాలేదని నేను చెప్పను బట్ వచ్చి ప్రాపర్గా కార్డ్ స్ట్రైక్ అయ్యి హిట్ అయినవి లేవు ఎగ్జాక్ట్లీ రాలేదని కాదు వచ్చి ప్రాపర్ ఎందుకంటే ఈ ఈ టైప్ ఆఫ్ ది ఇప్పుడు ప్రతి జనరేషన్లో కొంతమంది డైరెక్టర్స్ క్రాక్ చేయాలి సార్ మేబి అంటే సెవెంటీస్ నుంచి ఎవరో చేస్తుంటారు అంటే కోదన్ రామిరెడ్డి గారు రాఘవేంద్ర రావు గారు ఎవరో చేసి అంటే నేను ఎగ్జాక్ట్లీ అప్పుడు లేను కాబట్టి నాకు ఫాలో అవ్వలేదు బట్ ఐ మీన్ వాట్ ఎవర్ నేను చూసే పాత మూవీస్ డైరెక్టర్ పేర్లు బట్టి చెప్తున్నాను ఆర్ తర్వాత తర్వాత ఇంకొంచెం జనరేషన్ డైరెక్టర్స్ వచ్చారు దెన్ వీళ్ళు రాజమౌళి గారు పూరి జగన్ అది వీళ్ళు వచ్చినప్పుడు మారింది సో ఐ ఫీల్ ఎవ్రీ జనరేషన్కి ఒక సెట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ వస్తారు హూ మేక్ కమర్షియల్ సినిమా మోర్ అడాప్టింగ్ అవి ఈ మధ్య కాలంలో అలాంటి అటెంప్ట్స్ చేసి ప్రాపర్గా సక్సెస్ అయిన డైరెక్టర్స్ లేరు కరెక్ట్ నేను అందాక నుంచి నేను అదే అడుగుతున్నా అందుకే ఈ ఫార్ములా విన్ అవుతుందా అంటే అది సరిగ్గా తీయకపోవడము సరిగ్గా ఎక్కడో బోరింగ్ అవ్వడము స్క్రీన్ ప్లేలో లేకపోతే ఏదన్నా ఫ్లాట్ అయిపోవడం ఫ్లాట్ అయిపోవడము ఏదన్నా పాయింట్ కాదు సినిమాలో ఇప్పుడు దీని నుంచి ఇంక ఎక్కడికి వెళ్ళాలి అయిపోయింది కదా సినిమా ఇక్కడ అని అనుకోవడము ఇలాంటి మిస్టేక్స్ అవ్వడం వల్ల ఆ సినిమాలు ఆడలేదు కానీ సినిమాలో ఎమోషన్ కానీ కరెక్ట్గా స్ట్రైక్ అయ్యి ఆడియన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యి ఉంటే మనకి ఈ ఎమోషనల్ సినిమా ఆర్ సీరియస్ సినిమా అనేది ఎప్పుడు మనం వాటిని చూసే స్టార్లని ప్రేమించాం వాటిని చూసే సినిమాకి అట్రాక్ట్ అయ్యాం సో వాటిని నెక్స్ట్ జనరేషన్కి కూడా అవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒకవేళ లేవనుకోండి అసలు అది లేదనుకోండి ఐ థింక్ ఐ విల్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు సక్సీడ్ బికాజ్ నేను అది చూసే అవుదామని వచ్చాను నేను అవి చేస్తాను అవే చేస్తాను ఎస్ అంటే అవే చేయగలను సరే అదే అంటే నువ్వు అలాగా కానప్పుడు ఇప్పుడు నేను నేను కానిది తెచ్చి పెట్టుకొని చేసి నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేక నేను సరిగ్గా దాన్ని ఓన్ చేయలేక అలా అయితే సక్సెస్ అలా అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వలేను నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను నమ్ముతున్నాను నాకు ఆ ధైర్యం ఉంది నేను అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ రూటే ఎంచుకుంటాను నా నా నేను ఒక్కడనే ఉన్నా సరే నేను ఒక్కడనే ట్రై చేస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా మనం ప్రజెంట్ డే ఊరికే జనరల్ డిస్కషన్ సినిమాల్లో కొంచెం అతి ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతి అని ఎందుకన్నానంటే దే ఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ఎక్స్ట్రా యాంగిల్ టు ద ఫిల్మ్ ఇప్పుడు యానిమల్ ఉంది చాలా మంది రాజ్యసభలో కూడా దాని మీద గొడవ జరిగింది ఒక కొంచెం ఎక్స్ట్రా ఎమోషన్ ఎక్స్ట్రా డోస్ వెదర్ యూ కాల్ ఇట్ రొమాన్స్ ఆర్ యాక్షన్ వైలెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు మన టిల్లు స్క్వేర్ వచ్చింది దాంట్లోని అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే మాటలన్నీ కూడా చాలా ట్రెండీగా చాలా రివీలింగ్ డైలాగ్స్ రివీలింగ్ గా ఉండడం డ్రెస్సులు కాదు డ్రెస్సులు పక్కన పెట్టి అండ్ మోర్ ఇంటిమేట్ సీన్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రూల్ చేస్తున్నాయి సినిమా వాటిని నువ్వు అడాప్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదా నీకు అంటే అది మీకు అది అతి అని అటు ఎవరు ఎప్పుడు అనిపిస్తాయి అంటే సార్ అవి ప్రాపర్గా బ్లెండ్ అయ్యి కథలో నుంచి రాకపోతే మీకు అది తెచ్చిపెట్టినట్టు తెచ్చిపెట్టిన సీన్లో మీకు అది అనిపిస్తుంది అదే మీకు నిజంగా ఒక బ్యాడ్వర్డ్ హీరో యూజ్ చేసినా ఆర్ ఎవరన్నా యూజ్ చేసినా మనకి మన ముందు సినిమాల్లో కూడా ఉన్నాయి సార్ లేవని కాదు కానీ అవి అనవసరంగా జస్ట్ టైంపాస్కి ఏదో మాటల్లో ఆర్ ఇలాంటి సినిమా తీస్తున్నామని చెప్పడానికి కాకుండా ఒక ప్రాపర్ ఎమోషనల్ నీడ్ ఉన్నప్పుడు అలాంటి మాటలైనా కానివ్వండి ఇప్పుడు గీతాంజలిలో కూడా చాలా మంచి కిస్సీన్ ఉంటుంది మనకు అది అనిపించదు అలా పాటే ఉంది మీద సాంగే ఉంది అండ్ ఈవెన్ మనకి చాలా సినిమాలు ఉంటాయి సార్ ఇప్పుడు బ్యాడ్వర్డ్ మనకు ఇంటర్వ్యూలో చెప్పకూడదు కానీ సింహాద్రి సినిమాలో కూడా చంపే అన్న డాష్ డాష్ నీ అంటుంది అది ఒక్కసారిగా మనకి అది హై వస్తుంది దానివల్ల అది మనకి కథలో నుంచి ప్రాపర్గా ఉండి బ్యూటిఫుల్గా చూపిస్తే మన అదేం లేదు సార్ అంటే మనకి అది ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అంటే మనము మన పక్కన ఉన్న వాళ్ళ పక్క చూస్తున్నప్పుడు అది ఆ ఎమోషన్ నేను ఈ పక్కన ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఎలా షేర్ చేసుకుంటాను కొంచెం ఇబ్బందిగా ఉంది కదా నాకు అని అనిపించినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది మనమిద్దరం అదే ఎమోషన్లో అంత ట్రావెల్ అయ్యి మా ఇద్దరికీ అనిపించింది ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పక్కన కూర్చుంటే మా ఇద్దరికి ఆ ఎమోషన్ అనిపించింది చంపేయాలా నా కొడుకుని అని అన్నట్టు సో నాకు కొడుకుని చంప్ ఆ ఆ వర్డ్ యూజ్ చేసిన నాకు అప్పుడేం బాధ అనిపించదు అవును అట్టాగే ఉండాలని నేను మాట మా డాడీ ఉన్నా ఓకే నాకు అప్పుడు అవును అదే ఇప్పుడు సడన్ గా పిచ్కి సరిపోయిన మాట ఉండాలంటే ఇప్పుడు మాట అవసరం ఉంది అని అంటే అంటే ఆ ఎమోషన్ ప్రకారం ఆ మాట కానీ ఆ సీన్ గాని ఆ కథ నీడు ప్రకారం రావాలి కానీ వీటిని ఈ కథను పక్కన పెట్టి వీటిని చూపిస్తే మీకు ఆ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా నువ్వు ఇందాక నేను ఐఎమ్ రియల్లీ ఐ అప్రిషియేట్ ఫర్ వన్ థింగ్ ఏంటంటే నువ్వెంత కన్విక్షన్తో మాట్లాడుతున్నావు అంటే నేను ఇది కాకపోతే నేను సక్సెస్ అవ్వలేనండి అని అన్నావు దట్ వన్ నీడ్స్ గట్స్ కెమెరా ముందు కూర్చుని అలా మాట్లాడాలంటే నేను ఇది రియల్ హీరోయిజం అంటాను నేను అంటే అంటే మీకు అంటే నన్ను ఆ క్వశ్చన్ కూడా ఇప్పటికీ ఎవరు అడగలేదు ఇది ఇది సరే నువ్వు ఈ పాత అనుకుంటున్నావు కానీ జనరల్లీ సక్సెస్లు వేరే పాతలో ఉన్నాయి మరి ఇది కాకపోతే ఏంటి అని నిజంగా ఇది కాకపోతే నేను ఇఫ్ ఐ థింక్ నేను ఇంట్లో కూడా చాలా సార్లు అనుకున్నా నువ్వు ఒకటి ఒక చెప్తున్నా అంటే ఒకటి సార్ నేను నిజం చెప్పిన నా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ నేను డమ్ కానీ ఒక ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను చూసిన నేను ఫినామినా నేను చూస్ అవుదామనుకున్న చిరంజీవి గారి ఫినామినా చిన్నప్పుడు అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది సో ఐఫ్ ఇఫ్ దట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ ఇఫ్ ఎ సీరియస్ సినిమా ఇఫ్ ఎ సీరియస్ హీరో ఇఫ్ మన మధ్యలో ఉండే రిలేటబుల్ హీరో హూ హూ విల్ టర్న్ అవుట్టు బి సేవియర్ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మన ఇంట్లో ఉండే మన మన అన్న రోలు లేకపోతే పక్కింటి అబ్బాయి రోలు వాటిల్లో ఉంటూ ఒక సీరియస్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఒక ఎండ్ యాజ్ ఎ హీరో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సార్ ఎందుకంటే నేను యాజ్ ఎ కిడ్ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలో చెప్పే మాటలు రజనీకాంత్ గారి సినిమాలో చెప్పే మాటల నుంచి యాజ్ ఎ కిడ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళు వాళ్ళ చెప్పేదాన్ని బట్టి కష్టపడి పని చేయాలి అనుకున్నది సాధించాలి ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు నాకు అలా అని నాకు ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళు వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ బట్టి నా లైఫ్ కూడా మా ఆ ప్రకంగా ఒక రూట్ తీసుకుంటుంది ఒక సినిమా వల్ల ఓ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది సార్ డెఫినెట్లీ మనకు మన జనరేషన్ అంటే అట్లీస్ట్ మేము చిన్నప్పటి వరకు ఉన్న జనరేషన్ అందరూ చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అంటే ఆయన చెప్పే మంచి విషయాలు కానీ సినిమాల్లో ఎందుకంటే ఆయనలాగా అవుదాం ఆయనలాగా మాట్లాడాలి ఆయనలాగా చేయాలి ఇవి పిలిచి అంటే ఆయనలాగా కనపడాలి అనే దగ్గర అదే ఆయనే అయిపోవాలని సో ఫైనల్ గా ఆయనే అయిపోవాలి ఫైనల్లీ అదే అంటే నేను అదే అన్నా కదా సార్ మీకు ఎక్స్ట్రీమ్ స్టార్డం అనేది నేను అక్కడ పెట్టుకున్న రెండు మూడు హిట్లు నాకు అసలు చిన్నగా అనిపిస్తాయి అది సో ఇప్పుడు చిరంజీవి ఇది నేను స్టార్డమ్ అని అంటే ఇప్పుడు అది ఎన్ని హిట్లు కొట్టాలి ఎన్ని ఎన్ని హిట్లు కొట్టిందంటే ఒక అదొక లాంగ్ టు థర్టీ ఫార్టీ ఇయర్స్ జర్నీ అది అది ఒక వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనూ వచ్చేది కాదు సో నేను అది దాని నుంచి ఇంపాక్ట్ అయ్యి వచ్చాను సార్ ఆ ఇంపాక్ట్ నాకు ఉంది అది స్టార్డమ్ అని అనుకొని వచ్చాను అది బీయింగ్ ఏ హీరో ఆఫ్ ఫిలిం అని అనుకోను అదే బీయింగ్ రెస్పాన్సిబుల్ హీరో అది చూసి వచ్చాను అదే ఒక విజేత లాగా ఒక గ్యాంగ్ లీడర్ లాగా యా నేను ఆ సినిమాలు వచ్చినప్పుడు చూసి టీవీలో అది చెయ్యి నేను థియేటర్లకు వెళ్తేనే అప్పటికి నేను చిన్నప్పటికి ఆయన చాలా పెద్ద వస్తారండి నేను ఇందిరా ఠాగూర్ ఇవి చూసాను సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన హీరో లాగా ఫీల్ అయ్యా అని చెప్పే మంచి విషయాలని ఫాలో అయ్యి సో ఇది ఇది చూసి వచ్చినప్పుడు నేను ఇప్పుడు నన్ను నేను హీరో అయిన తర్వాత లేదు ఇప్పుడు అలా కాదు మీరు ఏం చేయాలంటే కొంచెం ఏదో బూతులు మాట్లాడేసేయాలి లేకపోతే మీరు ఇది ఏదో ఐటమ్స్ పెడేసుకోవాలి అంటే అది నేను కాదు అది నేను చూడలేదు అది నేను ఇన్స్పైర్ అవ్వలేదు అది నాలో లేదు ఒక మంచి కథ చెప్పండి మంచి ఎమోషన్ చేయమనండి మంచి డ్యాన్స్ చేయమనండి మంచి ఫైట్ చేయమనండి డ్రామా పండించమనండి డైలాగ్స్ చెప్పమనండి ఎంతవరకు అయినా ఏమైనా చేస్తాయి ఇది అదేందో నాకు తెలియదు నేను అది చూడలేదు నేను అది ఆపాదించుకోలేదు అదే సో నేను చేయలేదు అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అను లేకపోతే సినిమా బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ అను ఇంకోటను ఇంకోటను తెలుగు సినిమా అన్నది కొంతవరకు మారింది అంటే ఎవే ఫ్రమ్ మన రెగ్యులర్ రెగ్యులారిటీ ఇప్పుడు నువ్వు చెప్పిన రెగ్యులారిటీస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది సినిమా సో అలాంటప్పుడు ఒక సినిమాని కి ఆడియన్స్ రావాలనుకున్నప్పుడు ఈ భజే వాయువేగం సినిమా ద్వారా ఏది బాగా హుక్ చేస్తుందని అనుకుంటున్నావు నువ్వు ఆడియన్స్ ని ఎమోషన్ అంతే ఫైనల్ గా ట్రైలర్ లో ఉన్న పాయింట్ చెప్దాం నేను చూసానని చెప్పాను కదా ఎస్ 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 సో ఈ మెయిన్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం ఒక ఒక ఫాదర్ ఒక సన్ హూ ఇస్ అన్ అడాప్టెడ్ సన్ అది కూడా ఎడాప్టెడ్ అడాప్టెడ్ సన్ ఒక ఎప్పుడన్నా ఒక సొంత కొడుకు ఒక ఎడాప్టెడ్ సన్ ఫాదర్కి ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంటుంది తనకు కొడుకు కూడా బాధ్యత ఉంటుంది ఫ్యామిలీ మీద మీకు త్రూఅవుట్ ద ఫిలిం ఆ కొడుకు ఫాదర్ పట్ల ఉండే ఆ రెస్పాన్సిబిలిటీ కానీ ఆ బాధ్యత కానీ అది ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే అదేదో అలా నేనేదో డ్రామా లేకపోతే అదేదో కూర్చోబెట్టి డైలాగులు అలా కాదు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఎమోషనల్ అవ్వాలో అలా ఉంటుంది అది హార్ట్ ఆఫ్ ద ఫిలిం సార్ సో డెఫినెట్లీ నేను చెప్పిన ఆ సీరియస్నెస్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆడియన్స్కి ఒక మంచి విషయం చెప్పడం కానీ అది ఉంది అండ్ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే హీరోస్కి ట్రెండ్కి తగ్గట్టు ఆ పేసీనెస్ కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న అది కానీ అది ఉన్నది ట్రైలర్ క్యారెక్టర్స్లో ఉండే రియలిజం కానీ వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కానీ వాళ్ళు ఇది వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మనకి ఇప్పుడున్న సొసైటీ ప్రకారం ఇప్పుడు సొసైటీలో ఎలాంటి ఒకప్పుడు సో హీరో అంటే వా అతనే సొంతంగా వెళ్ళి నాయకుడు అవ్వడం అనేది ఉండేది ఎందుకంటే అప్పట్లో నైంటీస్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అది ఇది ఎక్కువ కాబట్టి మనకి నక్సలిజం అలాంటి సినిమాలు కూడా ఉండేవి ఇప్పుడు చాలా మటుకు ఎవ్రీ వన్ ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఎవ్రీ వన్ ఆర్ ఎంప్లాయ్ టు ఎట్ సమ్ లెవెల్ సో ఇప్పుడుండే హీరో ఇప్పుడు ఫ ఎవరన్నా ఎవరిని కొంచెం ఎదిరిస్తున్నారంటే వాళ్ళని వెళ్ళి కొట్టడం అప్పట్లో హీరోయిజం ఉండేది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తుంటే ట్రిక్కీగా డీల్ చేయాలి సిచ్యువేషన్ ఏదో కొంచెం ఎక్స్ట్రాగా ఒక పర్సన్ ఒక అమ్మాయితో మాడతారు ముందే తెలుపు ఏదో ఎవరు కొడుతున్నావు ఇప్పుడు అది ఓవర్ అయిపోతుంది ఇప్పుడు అవసరం లేదు సో వెళ్ళి జస్ట్ పక్కన నిల్చొని అమ్మాయి పక్కన నిల్చొని మాట గెలిపి తర్వాత ఎన్ని తోండి కొంచెం అని చెప్పి అనుకోండి అప్పుడు ఆ అమ్మాయి వీడిని ఎక్కువ హీరోలా చూస్తాను కొట్టినవాడినికంటే కొడితే ఈ అమ్మాయి కూడా ప్రాబ్లం మళ్ళీ హెచ్ఆర్ దగ్గర ఎన్ని ఉంటాయి నేను తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి హీరో అవుతాడు సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు డైలాగ్ ఉంది ఉంది కన్నా నిన్ను చూస్తేనే ఎక్కువ భయంగా మహేష్ బాబు యా సో అది ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పాను మా సినిమాలో ఏం లేదు బట్ జస్ట్ మనకి డిస్కషన్ డిస్కషన్ వైజ్ చెప్పాను సో ఇప్పుడు ఉండే సొసైటీ ప్రకారం ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఎలా ఉంటే ఒక హీరోయి గా ఉంటది హీరోలా కనిపిస్తాడు హీరో అవుతాడు ఎస్ అంటే అండ్ హీరో అంటే దూరం కాదు మన మధ్యలోనే ఉండాలి పది మంది ఉంటే పది మందిలో వాడు చేసిన పని మనకి హీరోయిక్ గా అనిపించారు అలాంటి క్యారెక్టర్ ఉండాలి వాడు అవే ఉండకుండా మన మధ్యలోనే ఉండాలి వాడు మనము ఈ డెసిషన్ తీసుకుంటే వాడు ఒక్కటి ఈ డెసిషన్ తీసుకున్నందుకు హీరో అవ్వాలి కానీ వాడు ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ చేసినందుకు కాదు ఓకే ఓకే అవును కరెక్ట్ అంటే ఇప్పుడు ఒక రకమైన జనరాలిటీ వచ్చింది సినిమాలో ఒక డ్రామా లాగా కాకుండా జనరల్ ట్రీట్మెంట్ ఎస్ ఎస్ సో ఆ జనరల్ ట్రీట్మెంట్ లో ఉంచుకుంటూ మనం ఎమోషన్ ఇప్పటికీ ప్రతి ఇంట్లో మనకు ఆ ఫాదర్ కి కొడుకు అంటే ఇష్టం అమ్మకి కూతురు అంటే ఇష్టం మనకు మన సిస్టర్ గాని వైఫ్ గాని ఈ ఎమోషన్స్ ఇప్పటికీ ఉన్నాయి అవి అవి ఎర్తున్నంత వరకు ఉంటాయి లాంగ్ హ్యూమన్ సొసైటీ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ నేచర్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ బీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ దేర్ సినిమాలో కూడా అది ఉంటదని నమ్ముతున్నాను దట్ ఈస్ దేర్ ఇన్ యూ యూ ఎమో యూ కెన్ రిలేట్ టు ద పర్సన్ ఇస్ ఎమోటింగ్ ఆన్ స్క్రీన్ అంటే నార్మల్గా ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా డేటింగ్ అని రిలేషన్షిప్ అని ఏదో లివింగ్ టుగెదర్ అని ఆ సొసైటీ వచ్చేసాను ఇప్పుడు మనకి సుప్రీం కోర్టే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు లేదని చెప్పింది సో ఈ ఈ టైంలో అంటే నీకు అసలు ఇలాంటివి ఏం లేవా అటుపక్క అటుపక్క ఆలోచించలేకపోతున్నావు అటుపక్క పక్క అంటే డేటింగ్లు రిలేషన్షిప్ అలాంటివి అసలు అదే పెళ్లికి దానికి సంబంధం ఏంటి అదే కదా సార్ చెప్పాను ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏమంటారు ఇలాంటిది ఏమన్నా ఇలాంటివి చేయకుండా ఉండడం అనేది నార్మల్ ఈరోజు అలాంటివి చేయకుండా ఉండడం అనేది కరెక్ట్గా ఉండడం హీరోయిక్గా ఉండడం సో ఐ టు బీ ఎ హీరో ఇన్ దిస్ జనరేషన్ విచ్ ఈస్ బీయింగ్ నార్మల్ ఫర్ ప్రీవియస్ జనరేషన్ సరే సార్ అంటే ఇప్పుడు లివింగ్ టు అదే తప్పని గా తప్పు ఒప్పో అని ఐ వాంట్ టు యు యువర్ గ్రో నల్టిల్ ఎమోషనల్ సార్ అంటే నీ కెరీర్ నువ్వు ఏం నమ్ముతున్నావు అది ఏంటి ఈ రోజున అని చెప్పే చిన్న ఇమోషనల్ పిచ్ లోకి వెళ్ళావు నువ్వు నేను నిన్ను బ్యాక్ ప్లాక్స్ కొంచెం జావియల్ మూడ్ లో పెద్ద కోసం అడిగే యాక్చువల్గా థర్టీ ఇయర్ మరి బట్ ట్రెండ్స్ రియాష్ వచ్చింది మా ది సొసైటీ అంటే దానివల్ల ఏమవుతున్నది అంటే ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా బాగా ట్రెండ్ ప్రకారం మనము అది చూడాలి బట్ ఎప్పుడైనా సరే ఓ రిలేషన్షిప్ కానీ ఒక బాధ్యత ఓ ఫ్యామిలీ కానీ అవైతే ఎప్పటికీ మారడికి మారో ఈ ముందైతే మనము ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు అన్నట్టు ఉండేది ఇప్పుడు కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్తాం బట్ అది ఇంటి దగ్గర వైఫ్ గానీ మదర్ ఫాదర్ గానీ ముందంటే అసలు ఒకప్పుడు కాలేజ్ లో అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే పెద్ద విషయం ఉండేది ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎవరైనా నచ్చొచ్చు వాళ్ళిద్దరు దే మైట్ ఫాలో ఇన్ లవ్ అనేది ఇప్పుడు ఒక నార్మల్ థింగ్ నార్మల్ ఒకప్పుడు అది లవ్ చేయడం అంటేనే తప్పన్నట్టు ఉండేది ఒకప్పుడు ఎగ్జాక్ట్లీ నువ్వు గా యూ డి నాట్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ సార్ యు నెవర్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నెవర్ సార్ నెవర్ బికాస్ గుడ్ బై గుడ్ బై అని కాదు సార్ నాకు నేను అనుకుంటున్న అంటే దీని ప్రకారం నా గోల్ ప్రకారం నా నేను చూస్తున్న నా లైఫ్ ప్రకారం ఐ వాంటెడ్ టు బీ ఇన్ అర్టైన్ వే ఓన్లీ దెన్ ఐ కెన్ బీ మీ హీరో గారు లాగా అలాగే కొంచెం అది కూడా నేర్చుకున్నాం అనుకోండి అప్పుడే మనం మొత్తం ఎనర్జీ దీని మీద పెట్టగలుగుతాం సార్ ఇప్పుడు అలాంటివి ఏమన్నా చేస్తే మనకు తెలియకుండా మనలో ఒక ఆరా అనేది తగ్గుతుంది అన్న ఫీలింగ్ అది ఎవ్వరికి తెలియకపోయినా మనకు తెలుస్తుంది మన మనసుకు తెలుస్తుంది అది మన ఫే అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనే ఆరా అని ఆయన చూస్తే ఇప్పుడు ఆయన ఆయన సిక్స్ ఫీట్ పైన హైట్ కాదు ఆయన ఏమి ఫుల్ ఫెయిర్ కాదు ఇది కాదు కానీ అసలు ఆయన చూస్తే ఒక ఆరా లే ఉన్నాడు అది ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసే పనుల వల్ల ఇన్ ఎవ్రీ యాంగిల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు వాళ్ళు నమ్మే సిద్ధాంతం వాళ్ళు కష్టపడే విధానం వాటి అన్నిటి వల్ల సంప్రదాయం వాటి వల్లే వస్తుంది సార్ ఒక ఆ మనిషికి ఆ అదనేది అది మనము ఇలాంటి పనులు చేసి మనము ఇలాంటి పనులు చేసి మనం ఓకే మనకు మాత్రం తెలుస్తుంది అది మనం ఎంత కాదనుకున్నా అది మనలో ఉండే ఆరా డిస్టర్బ్ చేస్తుంది ఇఫ్ మనలో మనము ఇన్ కేస్ మనం కరెక్ట్గా మనం బిలీవ్ చేస్తున్నట్టు లేము అని అంటే తెలియకుండా మనం కాన్ఫిడెన్స్ మన పనిలో కూడా తక్కువ అవుతుంది మనం అనుకున్నాం కానీ అలా మంచిగా ఏం లేక ఇక్కడ కూడా కొంచెం ఏదో వేరే రూట్ తీసుకుందాం ఒక మనం నమ్మిన దానికి ప్రాపర్గా ఉన్నాము అని అంటే లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో ప్రాపర్గా ఉంటేనే మనం మన వర్క్లో కూడా ప్రాపర్గా ఉండగలుగుతామని నేను నమ్ముతాను గ్రేట్ గ్రేట్ రియల్లీ గ్రేట్ స్టేట్మెంట్ ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరు మాట్లాడలేరు ఇలాగ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అంటే నీ బ్రాటప్ లేకపోతే నీ తాలూకా ఏంటో నీ జాతకం కూడా అయి ఉండొచ్చు అయితే ఇంకొకటి ఇప్పుడు భలే భజే వాయువేగం అందరూ మొత్తానికి ఆంజనేయ స్వామి వైపు వెళ్ళిపోతున్నారు మొత్తం తెలుగు సినిమాలు మొన్న హనుమాన్ 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 ఉందా దీని మీద డివోషన్ ఎలిమెంట్ ఎక్కడా లేదు సినిమా డివోషన్ సంబంధించిన సినిమా అయితే ఏ రకంగానూ కాదు అయితే మాకు టైటిల్ బేసిక్ చాలా రోజుల సినిమా టైటిల్ మాకు ఇంకా ఫిక్స్ అవ్వట్లా అయితే నాకు సినిమాలు మీరు ట్రైలర్ చూసారు కదా స్పీడ్ రేసు ఆ టైప్ లో ఉంటుంది కానీ మాకు ఇప్పుడు మేము సరే అలాంటి టైట్ స్పీడ్ రేస్ ఇట్లాంటిది ఏమన్నా పెడితే మాకు మేము చెప్దాం అనుకుంటుంది యాక్చువల్లీ ఒక ఎమోషన్ ఏదైతే ఉందో ఒక మేము తీసిందో తెలుగు ప్రాపర్ తెలుగు ఎమోషన్ ఉన్న సినిమా దాన్ని ట్రీట్ చేసిన విధానం అలా రేసీగా స్పీడ్గా ఉంటుంది సో మేము ఇప్పుడు స్పీడ్ రేస్ అని పెడితే అవేగా వెళ్ళిపోతాం అనిపించింది సో ఆ టైటిల్ ఏది అని ఆలోచిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు బజే వేగం అని పెడదాము ఆ వేగం అనే వాయు వేగం అనే దాంట్లో మన మన సినిమా పేసు ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది అండ్ ఆ తెలుగుతనం ఉంటుంది కరెక్ట్ టైట్లు నేను అండ్ లక్కీగా టీజర్ లాంచ్ అప్పుడు హనుమంతుడి విగ్రహం ముందే చిరంజీవి గారు టీజర్ లాంచ్ చేశారు అవును సో అలా కలిసి వచ్చింది అదే ఒక చిరంజీవి విగ్రహం ముందు ఇంకో చిరంజీవి అంటే ఆయన ద్వారా బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి అదే ఆంజనేయ స్వామి పేరు కూడా చిరంజీవి అవును అవును ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో మొదటి చిరంజీవి ఆంజనేయ స్వామి ఆఖరి చిరంజీవి మన చిరంజీవి సో అది నార్మల్ గా నేను బజే వాయువేగం పెట్టగానే ఇది కూడా ఏదైనా హనుమంతుడు కాన్సెప్ట్ ఏదైనా నువ్వే హనుమంతుడేమో ఇందులో ఆపాదించుకుంటే అలా అవుతుంది అదే అంటున్నా ఎందుకంటే మరి అన్నిటినీ సాధించి తీసుకొచ్చిన వాడు రామాయణంలో మెయిన్ క్యారెక్టర్ అవును సార్ ఆ రకంగా చూసుకుంటే హనుమానే కదా అవును సో నువ్వే లార్డ్ హనుమాన్ ఇక్కడ కరెక్టే సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది అదే అంటున్నా మరి ఆయన ఎంత కష్టపడ్డాడు అక్కడికి వెళ్ళడానికి ఎంతమంది రాక్షసులు చెప్పాడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళడానికి అవును అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టపడ్డాడు కదా సో అవును మీరు ఆ ఇక్కడ హీరో పడ్డ కష్టం దానికి సాధించి తీసుకురావడం కష్టాలను ఎదుర్కోవడం మన ఎట్లాంటి ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయడం మొత్తానికి సాధించడం మొత్తానికి సాధించడం ఇవన్నీ డెఫినెట్లీ ఆపాదించుకోవచ్చు అదే అదే అందుకే అంటున్నా